ఇప్పుడు మన మధ్యలో ఉన్న దైవజనులు ఫస్ట్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు విని దైవాశీర్వాదాలు పొందుదాం దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట కూడిన ఆయన పిల్లలైన మీ అందరికీ మరోసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి భక్తుడైనటువంటి యోహాను ద్వారా రాయబడిన యోహాను శుభవార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని మనం అందరం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు ఈ వాక్యం వింటూ ఉండగా బైబిల్ గ్రంథాలు మీ దగ్గర పెట్టుకుని రిఫరెన్స్ చెప్తున్నప్పుడు మరి చెప్పబడి రిఫరెన్స్లో ఉన్న వాక్యం అక్కడ ఉందో లేదో మీరు జాగ్రత్తగా పరిశీలించగలరని మనవి చేస్తున్నాను చూద్దాం యోహాను శుభవార్త ఐదవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పాను చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిల్లో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనందరికీ అవసరమైన మాటలు ప్రభు అందించును గాక ఆమెన్ పిల్లరా ఈ వాక్యంలో వెళ్లే ముందు ఈ వాక్యాన్ని మీకు అందించే ముందు ఈ సన్నివేశం జరగడానికి గల కారణం ఒక చిన్న మాటను మీకు చెప్పి తదుపరి దేవుని వాక్యాన్ని మీకు వివరించాలని ఆశిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిచయ చేసిన సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల్లో ఆయన ఉద్దేశం ఏంటిదంటే తండ్రి తనను పంపించిన తన చిత్తాన్ని నెరవేర్చడమే బాధలలో ఉన్నవారికి మరి ఓదార్పును ప్రకటించి మరి బలహీనలుగా ఉన్న వారిని స్వస్థపరిచి యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని బోధించి సువార్తను ప్రకటించి అనేక మందిని మనసులు మార్చి వారిని మార్గంలో సరైన మార్గంలో నడిపించడమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తం ఆయన పని అదే అయితే ఆ క్రమంలో ఆయన పరిచయం చేస్తున్న ఆ రోజుల్లో ఎరుషులేము పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు ఎరుశులేము పట్టణంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతానికి వచ్చారండి ఆ ప్రాముఖ్యమైన ప్రాంతం పేరు బెతెస్తా కోనేరు ఈ బెతెస్తా కోనేరుకి ఎంతో ప్రాధాన్యత ఉంది చాలా ప్రాధాన్యత యేసుక్రీస్తు ప్రభు రాకముందుని అంటే ఆయన మనుషు కుమారుగా పుట్టక ముందు నుండే ఆయన పరిచయలు జరగక ముందు నుండే ఈ బెతేస్తా కోనేరు అనేది ఎరుచులేములో ఉండటం ఆ బెతేస్తా కోనేరుకున్న ప్రత్యేకత ఏంటిదంటే ఆ కోనేటికి మొత్తం ఐదు మండపాలు ఉన్నాయి ఐదు మండపాలు అంటే చిన్న చిన్న కోనేరు లాంటి పెద్ద కోనేరు ఒకటి ఉంటుంది మీరు ఊహించుకోండి ఒక పెద్ద కోనేరు లాంటిది ఒకటి ఉంటే అంటే ఒక పెద్ద ఏర్పాటు చేయబడిన చెరువు లాంటిది ఒకటి ఉంటే అందులో ఒక చిన్న ఐదు మండపాలు లాంటి ఒక చిన్న పార్ట్స్ లాంటివి ఒక ఐదు ఉన్నాయి అయితే ఇప్పుడు ఇస్రాయిలీలందరూ కూడా యూదులందరూ కూడా బలహీనలుగా ఉన్నప్పుడు వాక్యాన్ని ఆధారం చేసుకుని బలహీనలుగా ఉన్నప్పుడు వారికి ఉన్న బలహీనత ఏదైనా వారికి ఉన్న వ్యాధి రోగం రుగ్మత ఏదైనా సరే వారు విశ్వాసంతో నమ్మకంతో అక్కడికి వచ్చి దానికి ఉన్నటువంటి ప్రత్యేక చెబుతున్నారు బేతస్తా కొనేరుకున్న ప్రత్యేకత ఆయా సమయాలలో దేవుని దూతలు ఆ కోనేటి వద్దకు వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉండేటండి ఎవరైతే అంటే ఆ నీళ్లు కదిలించబడుతున్నప్పుడు ఎవరైతే మొట్టమొదటిగా ఆ కోనేరులో ఉన్న మండపాల్లో పడతారో ఆ వారికి ఉన్న వ్యాధి ఎలాంటిదైనా వారికి ఉన్న రోగం ఎలాంటిదైనా తక్షణమే వారికి ఉన్నటువంటి బాధల నుంచి విడుదల పొందేవాళ్ళు ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి వాడుక ఎలాంటి వారైనా అంటే కుప్పల తెప్పలకి అక్కడికి రావటం దేవదోత నీళ్లు కదిలించే సమయం కొరకు ఎదురు చూడటం ఎప్పుడైతే నీళ్లు దేవదోత కదిలించిందో వెంటనే వారందరూ ఆ కోనేరులో పడి మొట్టమొదటి పడినోడు స్వస్థత పొందుకుంటాం ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో అక్కడ ప్రాముఖ్యంగా ఒక ఆయన ఉన్నాడు న్యూహాశుభార్త ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి ఇప్పుడు నేను చెప్పిన మాట్లాడిని మీరు చదువుతూ ఉంటారు అక్కడ ఒక అతను స్పెసిఫిక్గా యేసుక్రీస్తు ప్రభు ఆ బెతేస్తా కొన్నిటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి మీద యేసుక్రీస్తు ప్రభు దృష్టి పడిందటండి ఇంతక ఆయన ఎవరు అంటే అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభు ఆయనని చూడక మునుపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి వాడు అక్కడే ఉన్నాడు ఇంతకీ వాడుకున్న రోగం ఏంటిదంటే పక్షవాయువు రోగంతో పాపం శరీరంలో అవయవాలు కొన్ని పడిపోయి అంటే కాళ్ళు చేతులు ఇవేమీ పని చేయక అన్నీ పడిపోయి అక్కడే ఉన్నాడు పాపం వాడిని మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఇద్దరు మోసుకురావటం మళ్ళీ అక్కడి నుంచి ఇంటి దగ్గరికి ఇద్దరు తీసుకెళ్ళటం ఏమండి ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు నాకు ఒక అనుమానం వాడు ఎన్నిసార్లు పడుంటాడు ఎన్నిసార్లు నిరాశలేసి ఉంటాడు ఇలా నీళ్ళలో పట్టం లేవటం నీళ్ళలో పట్టం లేవటం ద్వారా ఉన్న బలహీనత తగ్గకపోగా మరి కొంచెం ఎక్కువ రోగాలు వచ్చి అనేది నా ఆలోచన కదండి ఇలా చాలా బాధపడిపోతున్నాడు తన కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు స్వస్థత కలిగింది తనకంటే చిన్న ఎందరికో స్వస్థత కలిగింది తనకంటే వయసులో బాగా పైబడిపోయిన వారికి స్వస్థత కలిగింది కానీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఎంతో ప్రయాసంతో ఎంతో భారంతో అక్కడ ఉన్నప్పటికీ వానికి మాత్రం స్వస్థత లేదండి ఎంత బాధపడతాడంటారు ఎంత వేదన పడుంటారంటారు ఆడి కళ్ళ ముందే పుట్టిన వాళ్ళకి పెళ్ళిళ్ళైపోయి పిల్లలు పుట్టేస్తే వీడికి మాత్రం ఇంకా ఆ యవన వయసు అంతా అక్కడే గడిచిపోయింది తనకున్న యవన ప్రయమంతా అక్కడే గడిచిపోయింది పెళ్ళిళ్ళు లేవు కుటుంబానికి దూరంగా ఉన్నాడు ఆరోగ్యంలో ఏమీ లేదు ఏమీ లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి వాడు ప్రయాస పడినాడు పడినట్టే ఉన్నాడు ప్రయోజనం లేదు యేసుక్రీస్తు ప్రభు ప్రభా అక్కడికి వెళ్ళి ఆయనను చూచి వాళ్ళని దర్శించి వెంటనే అడుగుతున్న ప్రశ్న స్వస్థపడగోరుచున్నావా అన్నాడు వాడు చెబుతున్నాడు అయ్యా ముప్పై ఎనిమిది సంవత్సరాలు బట్టి ఆ స్వస్థత కోసమే ఈ కోనేటి దగ్గర వడి ఎడుతున్నానయ్యా నాకు స్వస్థత కావాలయ్యా అన్నాడు వెంటనే యేసుప్రభు వాడిని కనికరించి వాడిని చూచి ప్రార్థించగా ఉన్న పక్షవాయువు నుండి వెంటనే లేచాడు యేసుప్రభు అన్నాడు లేచి నీ పరుపుతుకుని నడవమన్నాడు వాడు వెంటనే లేచాడు తన పరుపెత్తుకున్నాడు ప్రశాంతంగా వెళ్ళిపోయి దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఘనపరుస్తూ ఆయనను స్థుతిస్తూ ఉన్నాడు ఈలోపు యేసుక్రీస్తు ప్రభు కూడా అక్కడ సమాజ మందిరానికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత వీడు రావటం చూశాడండి చూసి అంటున్నాడు కదా నాయన ఇంతకు మునిపే నేను నిన్ను బాగు చేశా ఇంతకు ముందే నువ్వు స్వస్థత పొందావు అని అక్కడ ఒక లైన్ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు అది మీరు జాగ్రత్తగా గమనిస్తే మరలా మీరు ఒకసారి రిఫరెన్స్ చదువుకోండి స్వస్థత పొంది ఇదిగో నాయన స్వస్థత పొందితేవి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇంకా పాపం చేయొద్దు యేసుప్రభు వానిని ప్రేమించి మొదటేమో స్వస్థత కావాలా అన్నాడు కావాలి అన్నాడు స్వస్థపరిచాడు ఇప్పుడు సమాజ మందులు వచ్చిన అదే వాణిని అంటాడు ఇంకా పాపం చేయొద్దు ఇంకెప్పుడు పాపం చేయొద్దు అంటే ఇక చిన్న లాజిక్ పాయింట్ మనకు అర్థమవుతుంది వీడికి కలిగిన రోగం వీడికి కలిగిన ఆ బలహీనత వీడికి కలిగిన ఆ వ్యాధి దేని నిమిత్తం వచ్చిందంటే పాపం నిమిత్తమే వాడు చేసిన పాపం కొరకే అంటే వాడు గ గతంలో వాడు చేసిన పాప జీవితాన్ని బట్టి వాడు నడిచిన పాపపు నడకలను బట్టి వాడు చేసిన పాపపు క్రియలను బట్టి ధర్మశాస్త్రంలో ఉన్న యహోవా దేవుడు వానిని ఆ పక్షవాయువు అనే రోగంతో శిక్షించాడు మొత్తాడు ఇప్పుడు ఏసు ప్రభు ఆయన అంటున్నాడు ఇదిగో స్వస్థపరిచాను నా తండ్రి ఆజ్ఞ మేర నేను నేను బాగు చేశాను సో ఇంకెప్పుడు మళ్ళీ కీడు నీకు రాకుండా ఇంకెక్కువ కీడు నువ్వు పొందకుండా అంటే ఇప్పటివరకు ఏం అనుభవించావు కీడే అనుభవించావు ఇప్పుడు వరకు ఏం పొందావు అవమానమే పొందావు ఇప్పటివరకు నీకేం నీకు ఏం మిగిలింది నష్టమే కష్టమే మిగిలింది ఇక రాబోతున్న దినాల్లో మళ్ళీ ఆ చీకటి ఆ కష్టం ఆ నష్టం నీకు కలగకుండా ఉండాలంటే ఇంకెప్పుడు పాపం చేయబాకు ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది మన జీవితాల్లో గతంలో ఎన్నోసార్లు మనం బాధలు పడ్డాం ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ సమస్యల పరంగా పిల్లల ఎదుగుదల పరంగా పిల్లల చదువుల పరంగా వ్యాపారంలో కలిగే నష్టాల పరంగా నిరుద్యోగ పరంగా ఎన్నో నష్టాలు మన జీవితాల్లో వాటిల్లుతూ ఉన్నాయి ప్రభు సన్నిధికి వచ్చి కన్యలతో కన్యల పర్యంతం అయిపోయి ప్రభుని బతిమలాడుకున్నప్పుడు ప్రభుని కనికరించమని వేడుకున్నప్పుడు ఆయన జాలిపడి ఆయన మంచి మనసుతో ప్రేమ కలిగిన మనసుతో ఆయన నిన్ను ఆయన నన్ను ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన బాగు చేసి ఆశీర్వదించాడు అంటే మన పైన కీడును తొలగించేశాడు మన పైన శాపాన్ని కొట్టివేశాడు మనకున్న శిక్షను ఆయన తొలగించి ఆల్ వన్ వన్స్ హోల్సేల్గా ఆయన కలువరి కొయ్యం మీద ఆయనే తానే క్రయధనంగా మనందరి పాపాల నిమిత్తం బలియాగం చెల్లించాడు సో ఇప్పుడు ఆయన చెల్లించిన బలియాగం ద్వారా మన పైన శిక్ష మన పైన శాపం మన పైన మరణం అదంతా కూడా కొట్టివేయబడింది ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ వాక్యం ద్వారా చెబుతున్నాడు నేను మిమ్మున్న శిక్ష నుండి తప్పించా నేను మీకు అనుభవిస్తున్న కీడు నుంచి తప్పించా నేను మీ జీవితంలో ఎదురవుతున్న కష్ట నష్టాల నుంచి చీకటి వేదనల నుంచి నేను మిమ్మల్ని తప్పించా ఈ రోజు నేను మీకు నోటినిండా నిండా నవ్వునిచ్చా ఈ రోజు నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు అయితే ఒక్క మాట ఇంకెప్పుడు మీరు పాపం చేయబాకండి ఆ హెచ్చరిక ఎందుకు ఇచ్చాడు సహజంగా మనం మనం ఇళ్లలో ప్రతి నిత్యం వాడుకుంటూ ఉంటాం కరెంటును వాడుకుంటూ ఉంటాం ప్రతి పని కూడా కరెంట్ లేకుండా జరగట్లేదు కదండి దీపాలు పోయినాయి దీపాల రోజులు పోయినాయి ఆ కోవత్తుల రోజులు పోయినాయి ఇప్పుడు కరెంటు పోతే ప్రయోజనం లేనట్టుగా ఉందా అంటే ఇక సమస్తం ఈ ఈ సృష్టిని నడిపించేదే కరెంట్ అన్నట్టుగా మారిపోయింది ఇవాళ రేపుల్లో పరిస్థితులు అయితే ఒక్క మాట మీతో చెబుతా ఆ కరెంట్ వల్ల ఎన్ని మేలు పొందుతున్నాను ఎన్ని ఉపయోగాలు పడుతున్నాయని మనకి రాత్రి పడుకున్నంతసేపు సేపు కరెంటు పని చేయాలి తెల్లారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి కరెంటు పనిచేయాలి ఒక రోజు అంత కరెంట్ పని చేస్తూనే ఉండాలి కరెంటు పోతే మన జీవితాల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది రైట్ కరెంటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ ఆ కరెంటు వచ్చే దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మర్స్ మీద ఒక ఒక హెచ్చరిక పెడతాడు అపాయము జాగ్రత్త డేంజర్ అంటే ఎందుకని పెడతాడు మనకు రోజు ఇచ్చే కరెంటే కరెంటు మీద మనకి ఎంత అభిమానం అండి కరెంటు మీద మనకి ఎంత ప్రేమ అండి కరెంట్ లేకపోతే మనకి ఏమీ జరగవు కదండి అలాగనేసేసి ఆ కరెంట్ వచ్చే ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ట్రాన్స్ఫార్మర్ గారు మీ ద్వారానే నాకు కరెంట్ వస్తుందని చెప్పి వెళ్ళిపోయి ఆ కరెంట్ ముట్టుకున్నాను అనుకో ఆ తేగలను ముట్టుకునే వాళ్ళకి ఏమైందంటే మాడి మసైపోతారు అందుకని అక్కడ బోర్డు పెడతారు హెచ్చరిక జాగ్రత్త ఇది మీకు కరెంట్ ఇస్తుందే కానీ అప్రమత్తంగా ఉండి దీన్ని ముట్టుకుంటే మాత్రం తాగితే మాత్రం నష్టపోతారు చచ్చిపోతారు జాగ్రత్త అలాగే ప్రభువారు కూడా మనందరికీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక హెచ్చరికను జారీ చేశాడు ఒక ఆర్డర్ను పాస్ చేశాడు ఏంటి ఆర్డర్ అంటే మేలు పొందాం జాగ్రత్త మేలును కాపాడుకో ఆశీర్వదించబడ్డ జాగ్రత్త ఆశీర్వదాన్ని కాపాడుకో దీవించబడ్డ జాగ్రత్త ఆ దీవెనను కాపాడుకో ఇన్ కేసు ఒకవేళ నువ్వు పొందిన దాన్ని జాగ్రత్తగా కాపాడుకోపోతే వెను వెంటనే మరలా శాపం జాగ్రత్త ఇంకెప్పుడు కూడా పాపం చేయదు ఎక్కను పాపం చేయకము ఎక్కను పాపం చేయకము ఏమంటే ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పి నేను వాక్యులు ముందుకు వెళ్ళి ముగించాలని ఆశిస్తూ ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి ఇకను పాపం చేయొద్దు లేకపోతే ఒకవేళ కాదు కూడదని మళ్ళీ పాపం చేస్తే ఆ పై మాట మనం చదువుకున్నాం మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా అంటే ఒకసారి మనం కూర్చొని ఆలోచించాలి ఈ వాక్యాలన్నీ బాగు చేయబడ్డాం స్వస్థపరచబడ్డావు ఇంకా పాపం చేస్తే అదిగో మళ్ళీ ఇంకా ఎక్కువ కీడు నీకు ఉంది ఇప్పుడు వరకు అనుభవించిందే ఒక కీడు ఇప్పటివరకు అనుభవించిన నష్టం తలకిందులుగా తపస్సు చేస్తున్నాం ఇప్పుడు వరకు పొందుతున్న బాధలకి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి మహనీయుడు జాలి కలిగిన దేవుడు కనికర సంపన్నుడు చూపించి కనికరించి తప్పించాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మన జీవితం అయోమయంగా మారిపోయేది ఏటు దారి తెలియని పరిస్థితుల్లో విలవేలాడిపోతున్న పరిస్థితి ఆయన మళ్ళా జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మళ్ళీ కనికరించి బాగు చేశాడు ఇప్పుడు ఆయన నీకు చెబుతున్నాడు ఇంకెప్పుడు మళ్ళీ పాపం చేయదు ఒకవేళ కాదుకూడదని పాపం చేస్తే నన్ను ఎవరు చూడొచ్చారులే నా గత జీవితం గురించి ఎవరికి తెలుసులే నా ఓటమి గురించి ఎవరికి తెలుసులే అనుకుని మళ్ళీ పాపం చేసావు తస్మాత్ జాగ్రత్త ఇంకా వచ్చేసారి మళ్ళీ ఈసారి ఇంకా ఎక్కువ కిడిని కలిగిద్ది మరెక్కువ నష్టపోతావు మరెక్కువ శాపం కలిగిద్ది అని ఒక మాట ఆయన చెప్పిన హెచ్చరికను ఖాతరు చేయకుండా దేవుడు కనికరించి అని చెప్పేసి ఎందుకులే మళ్ళీ వీళ్ళని ఇబ్బంది పెడతానో ఒకవేళ మళ్ళీ క్షమించి ఆయన నేను బాగు చేశాడు మళ్ళీ పాపం చేస్తే వచ్చే నష్టాలేంటి ఏంటి ఎక్కను పాపం చేయొద్దు అన్నప్పుడు ఆ మాటను లోబడకుండా మళ్ళీ వెచ్చలవిడిగా మళ్ళీ మర్చిపోయిన పాపాలన్నీ గత జీవితంలో ఉన్న పాపాలు చెడు ప్రవర్తనలు తప్పుడు పనులు అతిక్రమాలు ఇవన్నీ తవ్వుకుని మళ్ళీ వాడుకగా పాపం చేయటం మొదలు పెడితే మన జీవితాల్లో కలిగే ఆ కీడేంటి ఆ ఎక్కువ నష్టం ఏంటి ఒక్క రెండు మూడు మాటలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను క్లుప్తపరచాలని ఆశిస్తున్నాను ఎక్కువ ఆ కీడు ఏంటిది ఎక్కన పాపం చేస్తే మనకు కలిగే మరెక్కువ కీడు ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం చూద్దాం బైబిల్ గ్రంథాలను వారు తెరవండి ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం నలభై వాక్యాన్ని చదువుకుందాం యహోవా నాతో ఇట్లనిను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్యన ఉండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము ఇది ఇస్రాయేలీలకు ప్రభు చెబుతున్న ఆజ్ఞనండి ఎహోవా చెబుతున్న ఆజ్ఞ యహోషువా గారి నేతృత్వంలో మోషే గారి నాయకత్వంలో ఇస్రాయలీతో ప్రభు మాట్లాడుతున్నాడు నాయన ఇస్రాయలీల నేను మీ మధ్యన ఇంకా నేను మీతో కూడా ఇంకా మీరు యుద్ధానికి వెళ్ళకండి కాదుకూడదు మీ వెళ్ళిపోతే వెళ్ళిపోండి కానీ నేను మాత్రం మీ మధ్యన ఉండను ఒకవేళ కాదుకూడదని యుద్ధానికి వెళితే యుద్ధంలో మీకు మిగిలేది అపజయమే ఓటమే నిరాశే తప్ప ఇంకేమీ మీకు మిగలదు ఆ చిన్న ఓడ్లో నేను మీకు మాట్ చెప్తా ఈ సందర్భం ఈ సన్నివేశం ఎప్పుడు వచ్చిందంటే ఇసురాయలీలను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారు పెడుతున్న నిట్టూర్పులను దేవుడు ఆలకించి ఐగుప్త దేశంలో ఉన్న బానిస బ్రతుకు నుంచి దేవుడు వారిని బయటకు నడిపించాడు ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రంలో ఆ తర్వాత అరణ్య మార్గంలో ఆ తర్వాత ఎడారి బ్రతుకుల్లో వారికి దేవుడు ఎంతగా కాపాడాడో ఎంతగా తోడుగా ఉన్నాడో మనందరికీ తెలిసిన విషయమే మొత్తానికి నలభై ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం తర్వాత దేవుడు వారిని కనికరించి ఇస్రాయేలీల రెండో తరం వారికి ఆ కృప చూపించి వాగ్దాన భూములకు వారిని అడుగు పెట్టించాడండి మొత్తానికి వాగ్దాన భూములు అంతా చూసుకున్నారు ఎవరిదల వంచుకున్నారు సెటిల్ అయిపోయారు హ్యాపీగా ఉన్నారు ఈ లోపు ఇస్రాయలీల మీదకి ఒక చిన్న పట్టణం వారి యుద్ధానికి వచ్చారంటండి చిన్న పట్టణం వారి యుద్ధానికి వచ్చారన్న సమాచారం యహోషువా గారికి అందింది ఇస్రాయలీల నాయకులకు అందింది ఇప్పుడు ఏం చేయమంటారు నాయన అంటే అప్పుడు అన్నాడు కదా అరే అది అది చిన్న పట్టణంరా అది చాలా చిన్న పట్టణం ఇంతకు మునుపు మనం పెద్ద పెద్ద రాజులనే జయించాం పెద్ద పెద్ద పట్టణాలనే జయించాం పెద్ద పెద్ద యుద్ధాలు చేసాం ఎక్కడ మనం ఓడిపోలా ఇప్పుడు ఇప్పుడు మన ముందుకు వచ్చిన ఆ సైన్యం చాలా చిన్నవాళ్ళు అనుభవం లేని వాళ్ళు ఎక్కువ సంఖ్య కూడా లేదు మన అందరం యుద్ధానికి వెళ్ళవసరం మనలో కొంతమంది బీ గ్రేడ్ క్యాండిడేట్స్ని పంపించండి యుద్ధానికి సరిపోద్ది వాళ్ళు వెళ్ళి మొత్తం క్లోజ్ చేసుకుని వచ్చేస్తారన్నాడు మొదట కొంతమంది గుంపును పంపించాడండి అండి ఇల్లు అందరూ చచ్చిపోయారు ఒకరు మిగిలి పరిగెత్తుకుని బయటకు వచ్చారు వచ్చి హోషో గారు అన్నారు మనం అనుకున్న పట్టణస్తులు మనల్ని చంపేశారు మీ ఇద్దరు ముగ్గురుగా మిగిలి మీ దగ్గరికి అన్నారు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళేం లేరు కాబట్టి మనం చేద్దాం మరి కొంచెం మందిని ఇంకొంచెం ఎక్కువ మందిని పంపిద్దామని ఇంకొంచెం ఎక్కువ మందిని పంపించి మళ్ళీ యుద్ధానికి పంపించారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎల్లుోళ్ళందరూ అయిపోయారు ఎల్లుళ్ళందరినీ చంపేశారు మళ్ళీ కొంతమంది తప్పించుకుని మరణాన్ని తప్పించుకుని మళ్ళీ హోషో దగ్గరికి వచ్చారు ఇలా రెండు మూడు సందర్భాల్లో గుంపులు గుంపులుగా పంపించడం ఎల్లోందరిని ఆ చిన్న ఆ చిన్న సైన్యం ఓడించేసి పంపించేయటం యహోషివా గారికి అనుమానం వచ్చింది ఏంటి పెద్ద పెద్ద సైన్యాలనే మనం జయించాం పెద్ద పెద్ద రాజులే మన ముందు నిలవలేక చేతులు ఎత్తేసారు ఇదేంటి ఒక చిన్న పట్టను అనుభవం లేని మరి యుద్ధ సన్నద్ధులు వారు మనతో యుద్ధానికి దిగి ఓడి మనం ఓడిపోవటం ఏంటి అరే రే ఏం జరుగుతుందని ఒక్కసారి మోకరించి ప్రార్థన చేసేరటండి ప్రార్థన చేస్తే ప్రభు యహోశివాతో మాట్లాడుతున్న మాటలు నాయనా నేను మీకు తోడుగా రాను అయ్యా ఇదేంటయ్యా నువ్వే మాటిచ్చావు నాకు నువ్వు బ్రతుకు దినములన్నీ ఏ మనుషుడు నీ ముందు నిలబడలేడని మరి ఇదేంటి నాయన మమ్మల్ని వదిలేసావుడి నాయన అంటే అప్పుడు యహోశ్వత ప్రభు చెబుతున్నాడు అయ్యా మీలో పాపం ఉంది నేను చేయవద్దు అన్న పాపాన్ని మీరు చేశారు ఏం పాపం చేసేసి అంటే ఎరుకో పట్టణ గోడలు ఎరుకో ఎరుకోటగోడలు కూల్ చేసినప్పుడు దేవుడు యహోశ్వత మాట్లాడుతున్నాడు ఆయన ఈ పట్టణం శాపగ్రస్తమైన పట్టణం దీనిని దాటి వెళ్ళేటప్పుడు ఎరుకో పట్టణస్తులు అందరినీ మీరు సంహరించను కానీ అందులో ఉన్న పూచిక పొల కూడా మీరు ముట్టుకోకూడదు ముట్టుకున్నారో శాపగ్రస్తులు అవుతారు జాగ్రత్త అన్నాడు సురైలీలు అందరూ ఆ చట్టానికి లోపడ్డారు కానీ ఒక్కడున్నాడండి ఆ ఒక్కడు అనగా వాడి పేరు యోధా గోత్రంలో పుట్టినటువంటి ఆకాను ఆకాను ఒక్కడు ఆ ఎరుకోలో ఆ సంపద చూసి ఆ బంగారం చూసి ఆ వెండి చూసి ఆ వస్త్రాలు చూసి మనసు ఆపుకోలేక ప్రభు ఆజ్ఞను కూడా అంటే ఇంకా ఆ పట్టణం జోలికి మీరు వెళ్ళొద్దు అన్నాడు అయినా ఆ ఆజ్ఞను ఖాతరు చేయకుండా ఆ దేవుని మాటను పక్కన పెట్టి చెల్లిపోయి ఎరుకోలో వాడికి కావాల్సిన సంపద తీసుకుని మూట కట్టుకుని తన గుడారంలోకి వెళ్ళి తన గుడారంలో డేరా కింద అంటే భూమి లోపల గుంట తవ్వి దాంట్లో పెట్టేసి మళ్ళీ మట్టి చేసి కింద డేరా కప్పేసి ఎవరికి తెలియదులే అనుకున్నాడు మనం ఎవరి కన్ను గప్పి ఎక్కడెక్కడ తిరిగి ఏం పాపం చేస్తున్నామో ఈ ప్రపంచంలో ఉన్న ఏ నర్రమాతృనికి తెలియకపోవచ్చు కానీ అందరినీ పరిశీలించి దేవుడికి తెలియదా అందరినీ దృష్టించే దేవుడికి తెలియదా గమనించాలి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలించాలి అయితే ఆకాని ఎప్పుడైతే పాపం చేశాడో ఆటోమేటిక్గా వారికి కలిగిన నష్టం దేవుడు వారికి దూరం ఎప్పుడండి ఇక దేవుడు వారి మధ్యన లేడు రెండు మూడు సందర్భాల్లో వాటర్ మీద ఎదురేటప్పటికీ వెళ్ళిన వాడు వెళ్ళినట్టు చచ్చిపోతుంటే అప్పుడు అప్పుడు యహోషివాకి అర్థమైంది అమ్ము ఇలా గల కారణం ఏంటి అని మోకరించి ప్రార్థిస్తే కానీ తెలియలేదు ఏ హోషి ఒరే దేవుడు మనకు దూరం అయిపోయాడు ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం అదే నేను మీ మధ్యనకు రాను నేను మీతో కూడా ఉండను కానీ దేవుడు ఇస్రాయిలీ చేసిన వాగ్దానం ఏంటి నేను మిమ్మల్ని విడవను నేను ఏ మాత్రం మిమ్మల్ని ఎడబాయను ఎవరైనా మిమ్మల్ని మర్చిపోతారేమో కానీ పేరు పెట్టి పిలిచిన నేను మాత్రం మిమ్మల్ని ఎడబాయను అంత గొప్ప వాగ్దానాన్ని చేసిన దేవుడు ఒక చిన్న కండిషన్ పెట్టాడండి ఈ పాపం జోలికి మీరు పోవద్దని కానీ ఇస్రాయలీలు ఆగారా ఆకాను ఆగాడా ఒక్కడ చేసిన పాపం యావత్ రాజ్యం అంతా కూడా అంతరించిపోయే భయంకరమైన ప్రమాదం కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా లేడు కాబట్టి ఎప్పుడైతే ఓహో ఆ చీట్లు వేయటం ఆ పన్నెండు గోత్రాల పెద్దలను పిలవటం వాళ్ళందరి పేర్లు రాస్తే అందరి పేర్లు బయటకు వచ్చిన పేరు గాడిది ఈ ఆకాను వల్ల ఇసురాయలిలు ఓడిపోతున్నారు దేవుడు వారికి తోడుగా లేడు అన్న వాస్తవాన్ని గ్రహించి ఆకాణిని తీసుకెళ్ళిపోయి ఓ లోయలో పడేసి సజీవంగానే రాళ్లతో కొట్టి సమాజ్ చేశారు ఆ లోయ ఆ లోయ అని పేరు దానికి అంటే రాళ్ల అంటే ఆలోచించాలి ఆ కాను ఆకాను కుటుంబం ఆకాను వంశం మొత్తం ఆ లోయలో పడి సజీవ సమాధి అయిపోయారు అంటే ఆలోచించాలి ఆ పాపాన్ని పరిహరించేదాకా దేవుడు వారికి తోడుగా లేడటండి కూర్చుని వాక్యం ఆలోచిస్తున్న పిల్లలందరికీ మనవి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని కొద్దో గొప్ప హెచ్చుగాను ఎంతో ఉన్నతంగాను మంచి స్థితిలో ఉంచాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడు ప్రభువా అని మొర్ర పెట్టగానే ఆయన ఎవరైనా నీకు అంత స్పీడ్గా రెస్పాన్స్ చేస్తారో లేదో నాకు తెలియదు కానీ తండ్రి అని అనంగానే నేనున్నాను అంటూ ఆయన మన దగ్గరికి వచ్చి ఆయన మన ప్రతి బాధల నుంచి విడిపిస్తాడని నిజమండి వాస్తవం నా లైఫ్లో నా జీవితంలో నేను ఎన్నో ఎన్నో వందల సందర్భాలు నా జీవితంలో నేను రుచి చూశానండి అయితే ఒక్క మాట మిమ్మల్ని ప్రశ్నించాలని ఆశిస్తున్నా ఒకవేళ boca vela పరిస్థితి బాగుపడ్డ తర్వాత నేను నిలబడిపోయి నాకేం పర్లేదన్న తర్వాత మళ్ళీ విడిచిపెట్టేసిన పాపంజోలికి వెళ్తున్నావేమో ఏమని ఇంకో మాట చెప్తా ఆది కాలంలో మనం గమనించినట్లయితే లోతు లోతు భార్య అనే ఒక దంపతులు మనకు కనపడతారు వాళ్ళు అబ్రహాముని విడిచిపెట్టిన తర్వాత ఆ తూర్పుగా ఉన్న ప్రాంతాన్ని చూస్తే అక్కడంతా కూడా పచ్చని పచ్చికలాగా చక్కని మైదానం కనపడింది లోతు లోతు కుటుంబం అక్కడికి వెళ్ళిపోయి ఆ సుధోమ గుమ్మర ప్రాంతంలో నివాసం ఉన్నారటండి కానీ దేవుడు చెబుతున్నాడు ఈ ప్రాంతం మీరు ఉండదగింది కాదు ఈ ప్రాంతం మీరు నివసించదగింది కాదు ఈ ప్రాంతాన్ని నేను చేయబోతున్నాను అగ్ని గంధకాలు పంపించి నాశనం చేయబోతున్నాను కాబట్టి లోతు నువ్వు నీ భార్య అని పిల్లలిద్దరూ కూడా బయలుదేరి బయటకు వచ్చాడు అన్నప్పుడు లోతు తన భార్యతో తన బిడ్డలిద్దరితో కూడా బయటకు వచ్చారు వచ్చేటప్పుడు దేవుడు వారికి కండిషన్ పెట్టాడు వచ్చేయండి నేను మిమ్మల్ని రక్షిస్తా అయితే ఎవ్వరు కూడా తిరిగి వెనక చూడొద్దు వెనక తట్టు చూడొద్దు వెనక అడుగు వేయొద్దు వెనక వైపుకు చూడదు అన్నాడు కానీ లోతు వెళ్ళిపోతున్నాడు లోతు కుమార్తెలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు లోతు భార్య ఏం చేస్తుందండి అరే ఈ అగ్ని గంధకాలు తెల్లవారుజాము మొదలైంది అగ్ని గంధకాలు వర్షం కుమ్మరించబడటం జరుగుతుంది ఏమనుకుంది అమ్మో దేవుడు ఇప్పుడు బయటకు వచ్చేయమన్నాడు మళ్ళీ వెళ్ళి దాచిపెట్టినని తెచ్చుకుందాం అనుకున్నాను ఇప్పుడు ఈ అగ్ని కందకాలు పడితే ఇప్పుడు మా ఇల్లు కూడా కాలిపోద్ది అరే మా ఇంట్లో లోపల బీరువాలు పట్టు చీరలు పెట్టాను మా అమ్మాయి పెళ్ళిళ్ళ కోసం బంగారం పెట్టాను మా అమ్మాయి పెళ్ళిళ్ళ కోసం డబ్బులు పెట్టాను మా అమ్మాయి పెళ్ళిళ్ళ కోసం ఇప్పుడు అవన్నీ కూడా కాలిపోతాయి కదా అని కంగారుపడి దేవుడు చెప్పిన మాటను మర్చిపోయి వెనక్కి తిరగొద్దన్నాడు వెనక్కి తిరిగింది లోతు భార్య ఏమైందండి మనందరికీ తెలుసు అటు పాతి పెట్టడానికి లేదు ఇటు పూడ్చి పెట్టడానికి లేదు ఇటు కాల్చడానికి లేదు ఏమీ చేయడానికి లేదు పాతి పెట్ట నలవి కానీ శవం అంటే ఉప్పు స్తంభంగా మారిపోయింది దేవుడు కృపను బట్టి మేము ఎరుశూలేం వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు మార్గ మధ్యంలో అంటే ఎరుసూలేం నుండి ఇస్రాయల్ నుండి ఈజిప్ట్ వెళ్ళే మార్గం మధ్యంలో లోతు భార్య గారి ఆ ఉప్పు స్తంభాన్ని మేము చూసామండి క్లియర్గా పెద్ద కొండ మీద ఓ పెద్ద స్తంభం వల్లే మారిపోయింది అది చూస్తున్నప్పుడు మాకు అనిపించింది అరే పాపం చెయ్యొద్దు వెనకడుగు వేయొద్దు ఇక వెనక జీవితానికి వెళ్ళొద్దు అని ప్రభు చెప్పినప్పుడు లోతు భార్య వినలేదు కాబట్టి ఉప్పు స్తంభంగా మారిపోయింది ఎందుకు ఇంకా ఆ ఉప్పు స్తంభం ఉందంటే ఆ వాక్యం ద్వారా చదువు వారికి కానీ లేకపోతే అక్కడికి మామంటి యాత్రికులకు కానీ దేవుడు ఒక సాక్ష్యంగా మిగిలిచాడు ఆయన పాపం చేయొద్దు ఇక నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు ఇంకా మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు హెచ్చరికన ఖాతర చేయకుండా వెనకడుగు వేస్తే నష్టమే మిగిలిద్దు తప్ప మేలనేది లేదండి సో ఆయన వద్దు అన్న పాపాన్ని మరలా చేస్తే జరిగే నష్టం ఏంటో మనం మొట్టమొదటి మాట విన్నాం ద్వితీయోపదేశం కానీ మొదటి అధ్యయనం నలభై రెండో వచ్చినలో దేవుడు మనతో కూడా ఉండడండి కాబట్టి ఒక మాట అంటాను ఆయన లేకుండా మనం ఏదైనా చేయగలమా దేవుడు అంతవరకు ఇస్రాయల్కి తోడున్నాడు పెద్ద పెద్ద రాజులను జయించారు పెద్ద పెద్ద సైన్యాన్ని ఒంటి చెత్తో ఓడించేశారండి అమోరీలు మోయాబీలు అబ్బాబ సిరియనులు ఎంతమందిని ఓడించారండి వాళ్ళు కానీ హాయి అనే ఒక చిన్న పట్టణాన్ని జయించలేకపోయాను అసలు అసలు కనీసం ఇస్రాయలీలో కంట్లో నలకలాంటిది హాయి అంటే కంట్లో నలకలాంటిది ఎట్లాంటివి తీసేసుకోవచ్చు కానీ అలాంటి కంట్లో నలకే దేహం అంతా పాడు అయిపోయింది కారణం ఏంటంటే దేవుడు వారితో కూడా లేడు కాబట్టి ఇన్నాళ్ళు మన పట్ల జరుగుతున్న కార్యాలు మనకున్న బలాన్ని బట్టు మనకున్న జ్ఞానాన్ని బట్టు మనకున్న ధనాన్ని బట్టు మనకున్న వెనకాల ఉన్న బంధు బ వర్గాన్ని బట్టు లేకపోతే బలగాన్ని బట్టు కాదు ఆయన మనతో కూడా ఉన్నాడు కాబట్టి మన జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు వన్స్ ఆయన మనతో లేకపోతే అంతా చీకటే కదండి అంతా ఓటమే కదండి అంతా అపజయాలే కదండి అంతా అవమానమే కదండి మరి ఆయన మనతో కూడా రావాలా లేకపోతే ఆయన మనల్ని విడిచిపెట్టేయాలా కీర్తనాకారుడు దావీదు ఇరవై మూడో కీర్తన ఆకరిచరణలు అంటాడు నేను బ్రతుకు దినీ కృపాక్షేమములు నా వెంట వస్తాయంటున్నాడు అంటే బ్రతికి నన్నాడు మనకి దేవుడు ఎంతకాలం ఆయుష్ ఇచ్చాడో తెలియదు ఎంతకాలం ఆయన ఆయన మనకు సెలవు ఇచ్చాడో తెలియదు కానీ నేను ఆశిస్తున్నాను మన బిడలందరికీ చెబుతున్నాను ఈ టెలివిజన్ ద్వారా వాక్యాన్ని వీక్ష వారు అందరితో మాట్లాడుతున్న ప్రేమతో కూడిన మాట మనం జీవించినంత కాలం ఆయన మనకు తోడుగా రాకపోతే మనం ఏం చేయలేమండి ఇస్రాయేలీలకు జరిగిన మొట్టమొదటి నష్టం ఇస్రాయలీలు మీరు నేను చేయవద్దన్న పనిని చేశారు కాబట్టి ఇక నేను మీతో కూడా ఉండను నేను మీ మధ్యాహ్నం ఉండను ఇక మీరు యుద్ధానికి వెళ్తే కాదుకూడదని యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు అన్నాడు వెళ్ళారు ఓడిపోయి వచ్చారు అలాగే మరి మనం ఏదైనా పని పునుకునేటప్పుడు ఏదైనా ఉద్యోగానికి మన పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మన యజమాని వ్యాపారం మొదలుపెట్టినప్పుడు మనం ఇళ్లలో పనులు మొదలుపెట్టినప్పుడు మన పనులన్నింటిలో విజయం కలగాలంటే ఆయన మనకు తోడుండాలి మరి ఆయన లేకపోతే అంత అపజయమే మరి ఆయన చేయవద్దన్న పనిని మరి మానేద్దామా మరింత ఎక్కువ కీడు కలగకుండా ఇప్పుడైనా ఆ పాపాన్ని విడిచిపెడదామా సరే ఆయన వద్దన్న పాపాన్ని మరల మరల వాడుకగా చేస్తే మనకు కలిగే రెండో నష్టం అదే ద్వితీయోపదేశాండం చూద్దాం అదే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చిన చూద్దాం తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని యాడవగా యహోవా మీ మొర్రను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు గమనించారా రెండవ నష్టం దేవుడు చేయవద్దు అన్న పనిని చేస్తే జరిగిన రెండవ నష్టం అండి ఇస్రాయలుడు మన పూర్వీకులు కాబట్టి వాళ్ళనే మనం ఉదాహరణగా ఉపమానంగా తీసుకోవాలి వాళ్ళ జీవితాలు ఇలా జరిగినాయి కాబట్టి ఎందుకని ఇస్రాయలు గురించి చెబుతున్నట్టు ఇందుకే కారణం రెండవదిగా వాళ్ళు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుని అంటే దేవుడు వద్దన్న తర్వాత మళ్ళీ వాడుకగా చేశారుగా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని ఇక ఎవడకాడు పట్టుకుని మోకరించి కన్నీళ్లు పెట్టడం మొదలు పెట్టారు ఎంతగా అంగలారుస్తున్నారంటే తిండి తెప్పలు మానేసి సుఖాన్ని విడిచిపెట్టేసి సమస్తాన్ని విడిచిపెట్టి ఇక వాళ్ళందరూ ప్రభు వచ్చి గుండెల బాదుకుని ఏడుస్తూ మొరలు పెడుతున్నారటండి ఉపవాసం ఉండి వారు ప్రభు దగ్గర గోజాడుతున్నారు కానీ ఒక్క మాట మీరు ఎంత ప్రార్థన చేసినా నేను మీ ప్రార్థన వినను అసలు నేను మీ ప్రార్థన మీద లక్ష్య పెట్టను దృష్టి పెట్టను అంటే చాలా ఆలోచించాలి గ్రంథం మొదట అజయం పదమూడు పద్నాలుగు వచ్చిన అంటాడు మీరు బహుగా ప్రార్థన చేసినను మీ ప్రార్థన నేను వినను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుంటాను అంటే సహాయం కొరకు చేతులు చాపి అయ్యా మమ్మల్ని కనికరించు అని ప్రభుని వేడుకుంటే ఏమండి ఆలోచించాలి నీకు సహాయాలు అందవో ప్రభు చెప్పినప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ శాపాన్ని కలిగే ఆ యొక్క కీడు కలిగించి ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు చెప్పినప్పుడు ఆయన మార్గంలో పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు పిలవగా ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు కానీ మళ్ళీ అదే పాపం జోలికి నువ్వు వెళితే ఎంత బాధపడినా ఎంత వేదన పడ్డా ఎంత ఏడ్చినా ఇక నీ జోలే అత్తాడు మా మా కుటుంబంలో జరిగే కొన్ని విషయాల గురించి మీకు చెప్తానండి మా నాన్నగారు ఉండి తనం కలిగిన వ్యక్తిత్వం మా నాన్నగారిది ఆయన ఒకసారి ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి మనం లోపడ్డామంటే అబ్బా ఏది కోరిని ఇచ్చేస్తాడు సహజంగా కొన్ని కొన్ని సందర్భాల్లో నన్ను అడుగుతూ ఉండాలి మా నాన్నగారు ఒరే ఈ పని చేయొద్దో అలాగే డాడీ అనేవాడిని మా నాన్నగారు వెళ్ళగానే మళ్ళీ అదే పని చేయటం మొదలు పెట్టేవాడిని ఆ పనిలో ఒక్కోసారి నాకు దెబ్బలు తగిలి తప్పనిసరి పరిస్థితుల్లో మరి మా నాన్నగారి దగ్గర రావాల్సిందే కదా మా నాన్నగారి దగ్గరికి వచ్చి ఏమంటే ఒకసారి దెబ్బలు తగిలినప్పుడు ఒకసారి ఇబ్బంది ఎదురైనప్పుడు మా నాన్న దగ్గరికి వచ్చి నాన్న నాకు దెబ్బలు తగిలి నాకు ఇబ్బంది ఎదురైందంటే నష్టపో ఎందుకు నీ మాట వినాలి నేనెందుకు నువ్వు చెప్పింది చేయాలి నేను చెప్పినప్పుడు నువ్వు విన్నావా ఏమండి నిజంగా మా అమ్మగారు చెప్పేవాళ్ళు మా అన్నయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు మా కుటుంబం చెప్పేవాళ్ళు కొంతమంది సంఘర్షాలు చెప్పారు అయ్యా ఆడేదో చిన్నోడు తెలియ తప్పు చేశాడు ఏదో అంటే ఆ తప్పు చేయొద్దని నేను చెప్పాను కానీ కావాలని తప్పు చేశాడు నష్టాన్ని అనుభవించమను ఆ దెబ్బలు తినమను అనేవాడు మనుషులుగా మనకే ఇంత ఆలోచన ఉంటే మరి దేవుడు ఆయన కృప లేకుండా మనం బ్రతకగలమా ఆయనే సమస్తాన్ని ఇస్తున్నాడు కదండి అంటే రెండో మాట ఆయన వద్దు అన్న పనిని మనం చేస్తే మనం ఎంత గోజాడినా ఎంత అరిచి గీబెట్టిన ఆయన మన మనవి ఆలకించడు ఇక మూడో మాట మీకు చూపించి నా వాక్య భాగాన్ని నేను ముగించాలని ఆశిస్తున్నాను అదే ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు చదువుకుందాం కాగా యహోవాం మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితృలకు ఇచ్చేది ప్రమాణం చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డ తరము వారిలో ఎఫ్ కుమారుడైన కాలేబుకు తప్ప మరి ఎవడునో చూడడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించను గనుక అతడు దానిని చూచును ఇక్కడ మాట ఎఫ్ కుమారుడైన కాలేబు ఉన్నాడు ఐగుప్తు నుండి బయలుదేరిన మొదటి తరం వారిలో ఎఫ్ కుమారుడైన కాలేబు ఒకడు ఆయన ఒక్కడే మొదటి తరం వారిలో వాగ్దాన భూమిని చూశాడండి మరి వాళ్ళందరూ ఏమైపోయారు ఆ వాగ్దాన భూమిని చూడటం సరిగా కాదు కదా చేరలేక చూడలేక మార్గమధ్యంలో సంహరించబడ్డారు కారణం ఏంటి వద్దు అన్న పాపాన్ని చేశారు కాబట్టి అంటే ఈరోజు మనం ఆయన వద్దు అన్న పాపాన్ని మరలా చేస్తే రేపు పొందబోయే నిత్య జీవాన్ని కోల్పోతామేమో ఒకవేళ మనలో ఉన్న పాపమే ఆయన రాజ్యానికి ఎత్తబడకుండా ఆపేస్తుందేమో మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నామండి ఆయన ఎక్కనో పాపం చేయొద్దన్నప్పుడు ఆ ఆ పాపాన్ని చేయకుండా మనం మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఆ పాపం జోలికి ఇంకా వెళ్లకుండా మనల్ని మనం పవిత్రపరచుకుని పరిశుద్ధపరచుకోగలిగితే దేవుడు ఎప్పుడు మనకు తోడుంటాడు ఒకవేళ ఆయన ఎక్కనో పాపం చేద్దన్నప్పుడు పాపం చేస్తే మనకు జరిగే మరింత నష్టం ఏంటంటే ఇక నీకు తోడుగా ఉండడు దేవుడు రెండవది నువ్వు మొర్ర నీ ప్రార్థన ఆలకించడు దేవుడు మూడవది అతి ప్రాముఖ్యమైన నిత్య మనం కోల్పోతాం మరి ఈ మూడు పోగొట్టుకుని మనం ఈ లోకంలో విడవబడదామా లేకపోతే ప్రభు చెప్పినట్లుగా ఇంకా పాపం చేయకుండా రాబోతున్న దినాల్లో మరి ఎక్కువ ఆశీర్వాదాలు పొందుదామా దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిల్లో దీవించి ప్రభు మనందరినీ వరదల్లు చేయనిగాక ఆమె అందరి తల్లలో ఉంచి కన్నులు మూసుకున్న ఒక చిన్న ప్రార్థన చేసుకుని పరిచయంని మనం ముగించుకుందాం పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రి పరలో గుప్తండ్రి నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి నిండు మనసుతో మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొక్కసారి ఈ ప్రత్యేకమైన సమయంలో బిడ్డలందరితో కూడా కలిసి కాసేపు నీ మాటలు ముచ్చటించడానికి నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఎంతవరకు నాయన నీవు అందించిన నీ చిత్తాన్ని ప్రజలకు అందించాను ఎవరిని దర్శించబోతున్నారో ఈ వాక్యం ద్వారా ఎవరిని మీరు బలపరచబోతున్నారు ఎవరి జీవితాల్లో మీరు మార్పును తేబోతున్నారో నాకు తెలియదు కానీ ఇదిగో ప్రభ మీరు అందించమన్నారు నేను అందించాను ఇదిగో ప్రభా నిజమే అలనాడు బెతస్తా కూనటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల బట్టి ఇదిగో ప్రభ రోగిగా ఉన్న వ్యక్తిని మీరు బాగు చేశారు దేవాలయంలో వాడు వచ్చినప్పుడు వాడిని చూచి కనికరించి వాడితో ఒక మాట చదివిచ్చారు స్వస్థత పొందావు ఇంకెక్కువ కీడిని కలగకుండా ఇంకా పాపం అన్నావు ఒకవేళ ఇంకా పాపం చేస్తే ఏం జరిగిద్ది అంటే మరెక్కువ కీడి కలిగిద్ది ఈరోజు మా జీవితాల్లో ఈ హెచ్చరికను విన్నాం ఒకవేళ ఇంకా మేము పాపం చేస్తే మాకు జరిగే నష్టం ఏంటో మీరు మాతో మాట్లాడారు నాయన ఇదిగో ప్రభా మీరు మాకు తండ్రి మేము మీకు పిల్లలు మీరు చెబుతున్న మాటను మీకు లోబడితే మా జీవితాల్లో ధన్యత కలుగుతుంది ఒకవేళ లోబడకపోతే మరింతగా నష్టపోతాం తండ్రి నష్టపోయేవారిగా ఎవ్వరు ఉండక అయ్యా నీవు చెప్పిన మాట విని నీ ద్వారా మేలు పొంది పరిస్థితులు మార్చుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి అలాగే ఇదిగో గోప్రభ ఈ టెలివిజన్ ప్రోగ్రామ్స్ను ఈ రీతిగా ఇదిగో ప్రభా మరి అనేక మందికి టెలికాస్ట్ చేయడానికి మమ్మల్ని ఎంతగానో వెన్నుతటి ప్రోత్సాహపరుస్తున్న ఇదిగో ప్రభా ప్రియా స్పాన్సర్లందరినీ మీ దయగల నష్టాలకు అప్పగిస్తున్నా వారు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి ప్రతిష్టాన్ని బట్టి ఎహమందు పరమందు సమృద్ధిగా వారికి దయచేయండి అలాగే ఇదిగో గోప్రభ ఈ ప్రోగ్రామ్స్ ఇలా టెలికాస్ట్ చేయడానికి ఇదిగో ప్రభా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్న మరి ఈ టెలివిజన్ యాజమాన్యాన్ని అలాగే టెలివిజన్ సిబ్బందిని మీ చేతులకు అప్పగిస్తున్న దీవించి మీరు ఛానల్ అంతకంతకు పరచబడాలి అని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే మీ చిత్తమే మీరు ఆకడాల్లసమైతే మరొక తరుణం కొరకు సిద్ధపరచండి ఈ టెలివిజన్ ద్వారా ఇదిగో ప్రభు ఈ వాక్యాన్ని వింటూ ఈ పరిచయలో పాల్గొన్న వారిలో బలహీనులుగా వ్యాధిగ్రస్తులుగా సమస్యలతో మానసిక వేదనలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని దయతో దర్శించి వారిని కనికరించి వారిని మీరు బలపరిచి విడిపించమని మరొక తరుణం కొరకు సిద్ధపరచమని ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము మీరు ఏ మందిరానికి వెళ్ళనివారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్య వాక్యాలు ఆలకించి దైవ దేవునిలో పొందవలసిందిగా ప్రభు పెరటం మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈ పరిచయ ప్రచార పరిచారం అనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్ డోర్ నంబర్ ముప్పై రెండు డ్యాష్ ఇరవై ఆరు డ్యాష్ నూట పంతొమ్మిది బై ఐదు మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ నాలుగు మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ నైన్ సిక్స్ సెవెన్ నైన్ త్రీ మా ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్